తెలంగాణలో రెవెన్యూ శాఖలో ఓవైపు సంస్కరణలు చేపట్టిన అధికారులు అక్రమాలు సాగుతూనే ఉన్నాయి. సీఎం కేసీఆర్ ఎంత చెబుతున్నా ఉద్యోగులు తమ రైతులను పీడించడం ఆపడం లేదు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయాలు పరిశీలిస్తే అన్నదాతల కష్టాలేంటో అర్థమవుతుంది. ఒకరి భూమి మరొకరిపై మార్చడం, మ్యుటేషన్లలో లోపాలు, విరాసత్లో జాప్యాలు, ఇలా ఎన్నో అవస్థలు, మరెన్నో అక్రమాలు. అన్నదాతలకు సంబంధించి సీవీఆర్ న్యూస్ ప్రత్యేక కథనం. సార్ ఏది కనీసం రెస్పాన్స్ తీయాలే కదా సార్ రైతుల కన్నప్పుడు. మీరు ఎంత దూరం పోరు కదా సార్, ఎన్ని రోజులు పోతారు చెప్పండి, ఎన్ని రోజులు పోతారు, మీరు ఇట్లా ఎన్ని రోజులు తప్పించుకుంటారు. విఆర్ఓ వ్యవస్థ రద్దుతో ఇక అంతా అద్భుతాలైపోతాయని ప్రభుత్వం భావించింది. ఇక రెవెన్యూ కార్యాలయాల్లో రైతులకు ఇబ్బందులు ఉండవని కేసీఆర్ ఆశించారు. వాస్తవ పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయి. అధికారుల్లో కోతలు పెట్టి రెవెన్యూ కోర్టులు రద్దు చేసి తోకలు కత్తిరించిన వారిలో మార్పు రావడం లేదు. ముఖ్యమంత్రి ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. చూసారా, ఇది రంగారెడ్డి జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం. ఆ కనిపిస్తున్న సారే ఆర్డీఓ రవీందర్ రెడ్డి. ఓ రైతు ఆయనను కలవడానికి ఎంతో ఆరాటపడుతున్నాడు, ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు, కలిసే వీలు మాత్రం లేదు. చివరకు సార్ వెళ్లే సందడిలో ఉన్నట్లు కనపడింది. కనీసం కారు దగ్గరైనా సార్ను కలవచ్చని అక్కడికి వెళ్లి నించున్నాడు. మీరు ఎంత దూరం పోరు కదా సార్, ఎన్ని రోజులు పోతారు చెప్పండి, ఎన్ని రోజులు పోతారు, మీరు ఇట్లా ఎన్ని రోజులు తప్పించుకుంటారు. చూడండి, రైతును కలవడానికి ఆర్డీఓ ఎలా నిరాకరిస్తున్నారో. తనకు అర్జెంటు పని ఉందని ఆయన వెళ్లిపోయారు. ఇది ఈ రైతు బాధ మాత్రమే కాదు, తెలంగాణ జిల్లాలోని సగటు అన్నదాత దుస్థితి. సర్వే నెంబర్ 106లో 5 ఎకరాల 7 క్వింటలు నా బుద్దం లక్ష్మారెడ్డికి, 5 ఎకరాల 7 క్వింటలు బుద్దం జంగారెడ్డికి ఇద్దరికి ఉన్నది. మాకు ఎటువంటి సంబంధం లేకుండా ఎంఆర్ఓ కందుకూరు గారు 1990లో మా పేరు రికార్డుల నుంచి తొలగించిండ్రు. తొలగించి వేరే వాళ్ళ పేర్లు రాసిండ్రు. ఎవరి పేరైతే ఎక్కించిండ్రో వాళ్ళ పేర్లను మీరు ఎట్లా ఎక్కించుకున్నారని చెప్పేసి మేము వాళ్ళ మీద ఒత్తిడి తెస్తే వాళ్ళు లోయర్ కోర్టు విభ్రేంపట్నం వెళ్ళి దాని మీద ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ ఇంజెక్షన్ ఆర్డర్ను డిస్ట్రిక్ట్ కోర్టులో మేము కొట్టేయించినాము. కొట్టేయించినటువంటి ఆర్డర్ను తెచ్చి కందుకూరులో ఉన్నటువంటి ఆర్డీఓ ఎంఆర్ఓ గారికి రికార్డును సరిచేయమని చెప్పేసి ఒక అప్లికేషన్ పెట్టినాము. ఆ అప్లికేషన్ చూసి అతను ఈ యొక్క ఆర్డర్ చాలా రోజులు అయింది కాబట్టి నా పరిధి దాటింది, అప్పిలేట్ అథారిటీకి వెళ్ళమని చెప్పేసి అడిగారు. అప్పిలేట్ అథారిటీ అంటే ఆర్డీఓ కందుకూరు గారు, వారికి అప్లై చేసుకున్నాను. చేసుకుంటే వారేం రాసిందంటే వాళ్ళ ఆర్డర్లో సివిల్ కోర్టులో తర్వాత రెవెన్యూ కోర్టులో ఓడిపోయిండ్రు అని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చాడు. అంటే గెలిచినటువంటి ఆర్డర్ ఒకటి ఉంది, అసలు మాకు సంబంధం లేకుండానే మా పేర్లు తీసేసారు రికార్డుల నుంచి. అది ఏది కూడా పట్టించుకోకుండా వాళ్ళని తీసుకొచ్చేసి అడుగుదామని వస్తే అసలు ఆర్డీఓ గారు సమయం ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. నా బాధను వెళ్ళదీసినా కూడా నేను ఏదో ఒక ఆర్డర్ ఇచ్చినా మీరు అప్పీల్కి వెళ్ళండి, అప్పీలేట్కి వెళ్ళింటారు కదా అంటాడు. ఏదో ఒక ఆర్డర్ ఇస్తాడట, ఏదో ఒక ఆర్డర్ ఇవ్వడానికే ఈయనకు ఈ సీటు ఇచ్చిందా. ఇది ఈయన ఆవేదన, ఇది ఈయన బాధ. తెలంగాణలో విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినా రైతులకు సరైన న్యాయం లభించలేదన్న దానికి నిదర్శనం. మీరు ఎంత దూరం పోరు కదా సార్, ఎన్ని రోజులు పోతారు చెప్పండి, ఎన్ని రోజులు పోతారు, మీరు ఇట్లా ఎన్ని రోజులు తప్పించుకుంటారు. ఇక మరో రైతుల పరిస్థితి చూద్దాం. కందుకూరు మండలం కేంద్రానికి చెందిన ఈ ఇద్దరు రైతులకు 5 ఎకరాల భూమి వంశ పారపర్యంగా వచ్చింది. అయితే 1990లో అన్యక్రాంతమైంది. రెవెన్యూ అధికారుల అండతో కొందరు తమ పేరు మీద ఆన్లైన్ లో ఎక్కించుకున్నారు, రికార్డులను సృష్టించుకున్నారు. ఈ అక్రమాలపై రైతులు ఇబ్రహీంపట్నం కోర్టులో ఫిర్యాదు చేశారు. కోర్టు అన్ని వివరాలను పరిశీలించి బాధిత రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తీర్పు కాపీని తీసుకొని తహసీల్దార్ను సంప్రదించి తమ పేరు మీద భూమిని ఆన్లైన్ లో ఎక్కించి బాధిత రైతులు వేడుకున్నారు. తహసీల్దార్ మీ భూమిని ఆన్లైన్ లో ఎక్కించేందుకు ఆర్డీఓ అనుమతి కావాల్సి ఉందని చెప్పడంతో బాధిత రైతులు ఆర్డీఓను సంప్రదించారు. అయితే ఆర్డీఓ బాధిత రైతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ డబ్బులకు అమ్ముడుపోయారని రైతులు ఆరోపిస్తున్నారు.
మా నాన్నగారు కోర్టు నుంచి పార్టీషన్ చేసుకున్నాం, పార్టీషన్ చేసుకున్నాం. మా నాన్నగారి మీద పాస్బుక్ ఉన్నది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా పేరు మీద పాస్బుక్లు ఇవ్వమంటే చేయలేదు. తర్వాత మా తమ్ముడు కూడా క్యాన్సర్ వచ్చి 2015 చనిపోయాడు. రికార్డ్స్ అని దొంగ రికార్డు తహసీల్దారులు అంతా దొంగ రికార్డు చేసి వేరే వాళ్ళ పేరు రాశారు. కోర్టు నుంచి పార్టీషన్ చేసుకొని పెనల్టీ తీసుకొని మా పేరు మీద చేసుకుని పాస్బుక్లోనే ప్రొసీడింగ్ ఉన్నాయి. తహసీల్దారు మాకు పాస్బుక్లో ఇంతవరకు వేయలేదు. ఆర్డీఓ దగ్గరికి వస్తే రవీందర్ రెడ్డి, సిహెచ్ రవీందర్ రెడ్డి, నువ్వు అమ్ముకునేవా అంటున్నాను. అంటే ఊళ్ళో ఒకరు డబ్బు సాటించి ఒకరు మా నిమ్మ నరసింహారెడ్డి కానీ మేము ఒక ఎక్కువ గతం అమ్మినట్టయితే నేను నాకు వచ్చే ఎంత బాగా ఉందో అంత బాగా వదిలిపెట్టుకుంటా. ఈ ఆర్డీఓ రవీందర్ రెడ్డి ఎటువంటి వాడు అంటే ఇంత విలువాడు. నీకేం కావాలా, నీకేం పని ఉంది, కోర్టుకు అప్పీల్ చేసుకో. తహసీల్దార్ గారు పోతా, తహసీల్దార్ ముందు ఒక ఆమె, ఆమెకి ఏం తెలియదు. పోగానే ఏం కావాలి నీకు, ఎందుకు వచ్చినావు, పో అప్పీల్ చేసుకో, పో పైకి పో, నా దగ్గర ఏం లేదు అంటాడు. కలెక్టర్ ఆఫీస్లో రఘునంద గారు ఉన్నప్పుడు మీరు సీరియస్గా కంప్లైంట్ చేసి నేను చేస్తే ఇంక్వైరీ రికార్డ్స్ అని తెప్పించారు. తెప్పించి కూడా రాంగ్ రిపోర్ట్స్ ఇచ్చారు. అక్కడ కూడా లోకాయుక్త లేచిన మీద కేసు, లోకాయుక్త వేసిన ఆర్టీఓ రవీందర్ రెడ్డి ఏం చేసిందంటే మొత్తం రాంగ్ రిపోర్ట్స్, రిపోర్ట్ లేవు అంత దొంగ లెక్కలే చేసి పంపిండు. దాని మీద కౌంటర్ కూడా వేసిన ఆయనకు రవీందర్ రెడ్డికి న్యాయ లోకాయుక్త కానీ హైకోర్టులో కూడా రిట్ వేసిన మీద, కలెక్టర్ మీద, ఈ తర్వాత ఆర్టీఓ మీద, తహసీల్దార్ మీద రిట్ కూడా వేసిన. డబ్బులు అప్పులు తెచ్చి కోట్ల ఖర్చు పెట్టుకున్నా, నా మానసికంగా బాధపడుతున్నా. అయినప్పటికీ కూడా ఈ సిహెచ్ రవీందర్ రెడ్డి ఎటువంటి అంటే మామూలు చెప్పాలంటే రెడ్డి గారిని వచ్చాడు కాలేడు. నేను ఒక ఆర్టీఓని ఎట్లా అంటున్నా అంటే ఎంత బాధ, 30 సంవత్సరాల నుంచి ల్యాండ్ కేసుల్లో ఈ కేసులు ఆ కేసులు తిరుగుతుంటే ఈ సిహెచ్ రవీందర్ రెడ్డి ఆర్టీఓ కాదు, ఒక రెడ్డి కూడా వచ్చాడే కాలేడు. నేను అడుగుతున్నా కదా, నా మానసికమైన బాధ. ఆర్టీ నేను ఒక పార్టీ చేసుకున్నా, 10 డిగ్రీ అప్పీల్ చేసినా, నేనే గెలిచిన అన్నింటిలో మాదే పార్టీ, మా తాత ప్రాపర్టీ. ఈ పైసలు తీసుకుంటారు ఆర్టీ వాళ్ళు, అది తహసీల్దారులు రికార్డ్స్ అన్ని చేంజ్ చేసి మొత్తం ఎక్కించి మాకు రికార్డు ఎక్కువ చేసి మాకు పాస్బుక్ రాలేదు. ఒక గతం అమ్ముకున్నట్లేదు, అమ్ముకున్నాను అంటాడు రవీందర్ రెడ్డి, సిహెచ్ రవీందర్ రెడ్డి ఆర్టీఓ. తహసీల్దారు ఏమో ఏడుకున్నా కానీ మన సమాచార చట్ట ప్రకారం కొన్ని డాక్యుమెంట్ అడిగినా సంవత్సరం అయింది, సరైన ఇంకా ఒక డాక్యుమెంట్స్ ఇవ్వలే, 2-3 ఇచ్చారు, ఇస్తామంటారు. చాలా డాక్యుమెంట్ సమాచార హక్కు చట్ట ప్రకారంగా చాలా పెట్టినా. నిజంగా చెప్పాలంటే మానవుడు పుట్టరాదు, పుడితే పొలాల కేసులు ఉండదు. నేను చెప్తున్నా తహసీల్దారులు ఈ దొంగలే, విఆర్ఓ రికార్డు మొత్తం కంది. నేను చెప్తున్నా ధరలు కూడా 70% తప్పులున్నాయి రికార్డ్స్. ఆర్టీఓగా సిహెచ్ రవీంద్ర అంటారు, తహసీల్దార్ కూడా తహసీల్దార్ ముందు ఆమె ఏం పలికి తహసీల్దార్ గా పలికరా. ఆమె ఆ ఆఫీసర్ వారు అడుగుతుంటే పిలిచి మరి ఏం చేయాలి ఏం కావాలి కిందలో పిలిపించి చెప్పదు. రికార్డు అయితే ఆ రికార్డులో ఓడిపోతుండో వారికి అర్థం కాదు. రికార్డు తహసీల్దార్ రికార్డు ఉంటుంది, ఆ రికార్డులో ఓడిపోతుంటాడో ఓడవసరం తెలియదు. రికార్డు అస్తాడు ఉండడు ఆఫీస్ లో. అట్లుంది పరిస్థితి అంతా కూడా ఈ వ్యవస్థ. కలెక్టర్ గారు బాగా దీన్ని పరిశీలించి న్యాయం చే, పాస్బుక్లు ఇచ్చి న్యాయం చేసి రైతు బంధు అందరూ పడుతున్నారు, పైసలు పెట్టుకుంటున్నారు రైతు బంధు దగ్గర. ఏ ఇబ్బంది పడుతుంది, అప్పు తెచ్చినా కోట్ల ఖర్చు పెడుతున్నారు. న్యాయం చేస్తారని చెప్పి కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లి ఈ న్యాయం చేస్తారని మీకు బాగా వీళ్ళని ఏం కాదు, వీళ్ళందరూ పిలుచుకోవచ్చు ప్రజాముఖంగా. నా కాగితాలు పెడతా, ఆ కాగితాలు పెడతా, ప్రజలకి మీటింగ్ పెట్టి చెప్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఇదే విధంగా మరో రైతు కూడా ఆన్లైన్ లో భూమిని ఎక్కించాలని సంవత్సరాల తరబడి తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నాడు. వారసత్వంగా వచ్చిన భూమిని ఆన్లైన్ లో ఎక్కించాలని అడుగుతున్నా రెవెన్యూ సిబ్బంది పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బంది వారసత్వంగా వచ్చిన భూమిని తమ పేరు మీద ఎక్కించకుండా డబ్బులు తీసుకుని వేరే వారి మీద ఎక్కించారని ఆరోపిస్తున్నారు. ఆర్డీఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. తమకు తెలియకుండానే మా తండ్రి వేరే వారికి విక్రయించారని, అందువలన మీ పేరు మీద భూమి ఆన్లైన్ లో ఎక్కించడం కుదరదని చెబుతున్నారు. ఎంఆర్ఓ గారు మరి ఎంతమందికి దందాలు చేసి మరి డబ్బులు ఇస్తుండ్రో మాకు తెలియదు. మేము తీసుకొచ్చినటువంటి ఒక రిపోర్టర్ను దందాలు చేయడానికి వచ్చి రాని ఐడి కార్డు ఇవ్వని చెప్పేసి ఐడి కార్డు తీసుకొని కొంత అవమానపరచడం అనేటువంటి జరిగింది. ఒక మీడియా అని చెప్పేసి చెప్పినా కూడా మొదలు ఐడి కార్డు చూపించు అని చెప్పేసి పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చిండ్రు అని చెప్పేసి దౌర్జన్యంగా మీడియా వాళ్ళ యొక్క కార్డ్ ఇచ్చి ఇవ్వండి, దౌర్జన్యంగా మీరు ఎట్లా వచ్చిండ్రు, పర్మిషన్ లేకుండా ఎట్లా వచ్చిండ్రు అని చెప్పేసి ఏదో మాట్లాడుతుంది. ఒక మీడియా వ్యక్తిని అని చెప్పేసి ఐడి కార్డు ఇచ్చిన తర్వాత కూడా దందాలు చేస్తున్నారా అని చెప్పేసి మాట్లాడటము, ఇది ఎంతవరకు సమంజసం? మరి మీడియా వాళ్ళనే ఈ విధంగా చేస్తే మా రైతుల పరిస్థితి. విసిగి వేసారిన రైతులు సివిఆర్ న్యూస్ రెవెన్యూ రచ్చ కార్యక్రమానికి ఫిర్యాదు చేశారు. కందుకూరు కార్యాలయాల్లో తమను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన చెందారు. కందుకూరు మండలం రెవెన్యూ కార్యాలయానికి సివిఆర్ న్యూస్ ప్రతినిధి వెళ్లినప్పుడు రైతులు ఆరోపణ కళ్లకు కట్టినట్లు కనపడింది. రైతుల ప్రశ్నకు సమాధానం ఇవ్వని తహసీల్దార్ జ్యోతి సివిఆర్ ప్రతినిధిని నిందించారు, దందాలు చేస్తున్నారని ఆరోపించారు.
దీనిపై రైతులే గట్టిగా సమాధానం ఇవ్వడంతో తహసీల్దార్ గతుక్కుమన్నారు. ఇలా లోకంలో జరుగుతోందని, అందుకే అనుమానిస్తున్నామని రైతులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. మిమ్మల్ని వచ్చి మర్యాదపూర్వకంగా వెళ్ళడం జరిగింది కదా, ఇక జరిగింది స్వయం సార్ అని చెప్పి మీరు ఐడి కార్డు తీసుకున్నారు, ఐడి కార్డు తీసుకుని ఏం దందాలు వేయడానికి వచ్చారా అదని చెప్పేసి అన్నారు. అంటే ఏ రకంగా తీసుకొచ్చారు అంటే సివిఆర్ఎస్ నుంచి కార్డు ఇచ్చిన తర్వాత మీ కార్డు ఇచ్చిన తర్వాత తీసుకున్నారు మేడం. తీసుకొని ఫోటో తీసుకొని మీరు ఏంది దందాలు వేయడానికి వచ్చారా, మీరు ఇవన్నీ తీసుకొని ఏం అధ్యస్తున్నారా అని చెప్పేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు కదా, అది ఏ రకంగా చూడవచ్చు. ఆల్రెడీ మీకు క్లారిఫై ఇచ్చాను మేడం, ఇట్లా స్వయం సార్ ఇట్లా సివిఆర్ నుంచి వచ్చాను, ఇది రైతు ప్రాబ్లం ఉందని మీతో విన్నవించాను. మీరు ఐడి కార్డు ఇవ్వండి అన్నారు. ఐడి కార్డు చూపించిన తర్వాత మీరు ఇవి ఐడి కార్డులు ఇవన్నీ పెట్టుకొని సివిఆర్ నుంచి ఏమైనా దందాలు వేయడానికి వచ్చారా, మీరేం బెదిరిస్తున్నారా అని చెప్పేసి అన్నారు. మీరు బెదిరి ధోరణి లేదు ఉందా, మీరు బెదిరిస్తున్నారా మేడం చెప్పండి. పర్లేదు మేడం చెప్పండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా చేయలేదు కదా మేడం. ఇట్లా సమాధానం చెప్పకుండా మీరు వీడెట్టు వీడే తీయడం అనేది ఎంతవరకు సమంజసం మేడం? ఇది రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇలకాలో రైతులు పడుతున్న అవస్థలు, అన్నదాతలు ఎదుర్కొంటున్న కష్టాలు. ఓవైపు పంటలు పండించాలా లేక అధికారులు చేసిన తప్పులకు వారి కార్యాలయాల చుట్టూ తిరగాలా, అర్థం కాని దుస్థితి. ఇదంతా కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పైనే, ఏకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పైనే ప్రభావం పడుతోంది. అధికారులు చేస్తున్న తప్పుల వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించిన సంస్కరణలకు గండి పడుతోంది. వచ్చే ఎన్నికలపైనే ప్రభావం చూపే పరిస్థితి నెలకొంది. సార్ ఏది కనీసం రెస్పాన్స్ తీయాలే కదా సార్, రైతులు కన్నప్పుడు మీరు ఎంత దూరం పోరు కదా సార్, ఎన్ని రోజులు పోతారు చెప్పండి, ఎన్ని రోజులు పోతారు మీరు ఇట్లా. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.